కల్పిస్తా దానికోసం ఫైట్ కూడా చేస్తాను అని మీ ద్వారా తెలుసుకుంటున్నాను. సరే మీరైతే అంటే మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీములతోటే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. మరి ఈ 6 గ్యారంటీ స్కీముల పట్ల మీ నియోజకవర్గం ఎలాంటి స్పందన వస్తుందండి ఏం చెప్తారు? మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయకముందే వాళ్ళు టీవీలలో మీడియాలో చూసి ఆల్రెడీ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సార్ నాకు వస్తేనే మీరు ఇండ్లు ఇవ్వండి, మాకు వస్తేనే పెన్షన్ ఇవ్వండి. అంటే మీకెలా తెలుసు అంటే మేము టీవీలో చూసినాం సార్, మాకు ఆల్రెడీ చెప్పిండ్రు, మొన్న తుక్కు కూడా మీటింగ్ వచ్చినాం, మాకు అవి అవి వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. కొన్ని గ్రామాలు అయితే ఎంత బాధాకరం అంటే ఎప్పుడో 20 ఇండ్ల కింద కట్టిన ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి, అవి కూడా కూలిపోతున్నాయి. ఇంకా గుడిసెలు ఉన్నాయి మా నాగర్కర్నూలు కాన్స్టిట్యున్సీలో. కొన్ని ఊర్లో పోతే పాపం కవర్లు కప్పుకొని అటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, కానీ ఎవడో పైసలు ఉన్న వాళ్ళకు, బాగా పొలాలు ఉన్న వాళ్ళకు, కార్లు ఉన్న వాళ్ళకు దళిత బంధువులు బీసీ బంధువులు ఇచ్చి పాపం ఇటువంటి ప్రజలు ఎవరైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటుంటే తెలంగాణ వచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి ఇది. మరి అందరికీ మేము అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము, ముఖ్యంగా నాగర్కర్నూలు కూడా చాలా మంది ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా మేము అలానే అనుకున్నాం. ఊరు తిరిగిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే బిల్డింగ్ ఉన్నోనికే బిల్డింగ్, కారు ఉన్నోనికే కారు దళిత బంధు, ట్రాక్టర్ ఉన్నోనికే ట్రాక్టర్. ఎవడన్నా ఎక్కువ క్వశ్చన్ చేస్తే వానికి మీరు ముగ్గురు పంచుకోండి ఒకటి ఇస్తా కానీ అని. అది మీరు వీడియో కూడా మీరు చూసి ఉంటారు, అది సోషల్ మీడియాలో కూడా వైరల్ ఉంది. అది ఇప్పుడు ఒక్క దళితుడు దళిత బంధు ఇచ్చి ముగ్గురు పంచుకోవడం అంటే న్యాయమా? ఒకరు గెలిచిన తర్వాత ఎలాంటి సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది, ఎలాంటి న్యాయం చేస్తారంటే నాగరికర్నూలు నియోజకవర్గం ఏం చెప్తారు? ఎవరైతే అరువులే వాళ్ళకు ఫస్ట్ అన్ని ఇండ్లైనా సరే, పెన్షన్లు అయినా సరే, రేషన్ కార్డులు అయినా సరే, ఇవన్నీ రాలేదు ఈ గవర్నమెంట్ 9.5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా రాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగాలు ఇవి ఫస్ట్ ఎవరైతే అనులో ఎవరైతే కంపల్సరీ రీచ్ కావాలనో వాళ్ళకు రీచ్ అయ్యేలా చూస్తామని మీ ద్వారా తెలుపుకుంటున్నాం. సార్ ఇప్పుడు పరిపాలన అంటేనే ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండు కూడా జోడెద్దులు అని చెప్పేసి రాజకీయాల్లో చెప్తా ఉంటారు. మరి అభివృద్ధి పరంగా నాగర్కర్నూలు మీ పరిశీలన ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు? రేపొద్దున ఎలాంటి డెవలప్మెంట్ ఈ నాగర్కర్నూలు సిటీకి కావచ్చు, నియోజకవర్గం కావచ్చు చేస్తారంటే ఏం చెప్తారు? ఫస్ట్ స్టూడెంట్స్ బయటికి వెళ్లకుండా ఈడైతే ఏ కోర్స్ చేసినా నాగర్కర్నూలునే చేయాలి. ఇప్పుడు నాగర్కర్నూలు ఇస్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ ఇంకా అంత డెవలప్మెంట్ కాలేదు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందని దాని వాళ్ళ సంఘాలు గుర్తుకుంటున్నారు, కానీ మెడికల్ కాలేజ్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ అంటే దాంతో వస్తుంది. వాళ్ళు ఎటువంటి కోర్స్, రేపు పీజీ కోర్స్ అయినా పిహెచ్డి కోర్స్ అయినా ఒక యూనివర్సిటీ వచ్చేలా